సీనియర్ నటి కళాభినేత్రి వాణిశ్రీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేష్ కార్తిక్ 36 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వచ్చిన ఇది అందరి గుండెల్ని పిండేసింది. అభినయ్ గుండెపోటుతో మృతి చెందారు. ఎంతలతో వాల్తర వెలువడిన చెంగల్పట్టు సమీపంలో తిరుక్కలి కుండ్రంలో తండ్రి కరుణాకర్కు చెందిన బంగ్లాలో అభినయ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై తిరుక్కలి కుండ్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల మేరకు అభినయ్ బెంగళూరులోని ఒక ప్రభుత్వ వైద్యశాలలో ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుండేవారు. లాక్డౌన్ తర్వాత అభినయ్ ఒంటరిగా తిరుక్కలి కుండ్రంలో తండ్రి నివాసానికి వచ్చారు. అయితే శుక్రవారం ఉదయం ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే కరుణాకర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. ఒత్తిడి కారణంగానే అభినయ్ బలవన్ మరణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అభినయ్కి భార్య 4 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కరుణాకర్ వాణిశ్రీ దంపతుల కుమార్తె అనుపమ కూడా డాక్టరే. ఈ వార్త తెలియగానే సీనియర్ నటి తులసి సహా పలువురు వాణిశ్రీకి సంతాపం తెలియజేశారు.